ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అది ఏంటి అంటే అందరూ చెప్పేది వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటే ప్రభుత్వం అందించే పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని నేరుగా ప్రజలకు చేరువవ్వాలి అందుకోవాలి ప్రజలందరూ ఇందులో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు ఎటువంటి రాజకీయాలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు దీనివల్ల చాలామందికి కూడా ఉపాధి లభించింది చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు వాలంటీర్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచించారు ఎంతోమంది నిరుద్యోగులకు దీనివల్ల ఉపాధి కలుగుతుందని కూడా ఆలోచించారు ఎందుకంటే ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు ఇప్పుడు ఉపాధి పొంది పొందారు దీనివల్ల అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంత అత్యద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు అందులో పనిచేసే వాలంటీర్లు అంతే అత్యద్భుతంగా పనిచేయాలి ఒక రకంగా వీళ్ళు చేసేది ఉద్యోగం అనుకోవడానికి కూడా లేదు సేవ చేస్తున్నారు నిజంగా చాలామంది వాళ్ళకు వచ్చే జీతానికి వాళ్ళు చేసే పనికి సంబంధం లేదు మేము కావాలని సేవ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రజలకు సేవ చేయాలని తపంతో ఈ ఫీల్డ్లోకి వచ్చామనేది చాలామంది చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకు టైం అనేది ఉండదు ఎప్పుడు ఫోన్ చేసినా సమాధానం చెప్పాలి ఆ యాభై ఏళ్ళకు సంబంధించి వాళ్ళ బాధ్యతలను పూర్తిగా వీళ్ళు చూసుకోవాలి ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో రేషన్ అందకపోయినా లేదంటే పింఛన్ సక్రమంగా అందకపోయినా సో ఇంత మంచి బాధ్యత అప్పచెప్పి ఇంత మంచి వ్యవస్థని ఏర్పాటు చేసినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలి కానీ చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి అందరూ వాలంటీర్ల గురించి నేను మాట్లాడట్లేదు మళ్ళీ చాలామంది హట్ అయిపోయి కింద కామెంట్స్ పెడతా ఉంటారు కొంతమంది మాత్రం ఇప్పటికే చాలామంది వాలంటీర్లు చేసిన తప్పుల్ని ఎందుకు ఎత్తి చూపించాల్సి వస్తుంది అంటే మరొకసారి ఇట్లా రిపీట్ కాకుండా మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు అనేది మొన్న మధ్యన చూసాం నిజంగా చాలా మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా చాలా దారుణంగా ఉంది మొన్న అయితే ఏకంగా ప్రకాశం జిల్లాలో ఇంటికి పిలిచి ఒక వ్యక్తిని కత్తులతో దాడి చేశాడు కత్తిపోట్లు పొడిచాడు దాని మీద కంప్లైంట్లు ఇచ్చారు ఒక వ్యక్తి అయితే ఒక వాలంటీర్ అయితే దాదాపు ఒక డెబ్భై వేల రూపాయలు పింఛన్ సొమ్ముని ఎత్తుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత ఆయన మీద కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు లేంటని తర్వాత దాని మీద అప్డేట్ లేదు అయితే ఇప్పుడు తాజాగా మరొక వాలంటీర్ అది కూడా నెల్లూరు జిల్లాలో కోట మండలం కేశవరం సచివాలయం పరిధిలో పనిచేసే ఒక వాలంటీరు మరొక ఆయన చేసిన మరొక ఘనకార్యం బయటపడిందని చెప్పాలి అది ఏంటి అంటే విఆర్ఓ సంతకాన్ని పోజరీ చేసేసి దరఖాస్తుల మీద దాని మీద డబ్బులు సంపాదించుకోవడం నిజంగా ఇది ఒక విచారణ జరపాలి ఇమీడియట్గా దానికి సంబంధించి ఆ వాలంటీర్ ఎందుకు చేశాడు ఇలాగనేది ఎందుకంటే చాలా చోట్ల వాలంటీర్లకి విఆర్ఓలకి మధ్య అసలు పొసగట్లేదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎక్కువ అవుతున్నాయి అనేది చాలా ఫోన్ కాల్స్ ఫోన్ రికార్డ్స్ లీక్ అవుతున్నాయి అదే నేపథ్యంలో అలాగనే వాలంటీర్ది పూర్తిగా తప్పులేదని చెప్పలేం విఆర్ఓ సంతకం పోజరీ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ముమ్మాటికి తప్పే అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఎందుకు ఆ పోజరీ చేయాల్సి వచ్చింది నిజంగా అవినీతికి పాల్పడ్డా వాలంటీరు నిజంగా దరఖాస్తుల మీద వీఆర్ఓ సంతకం పోజరీ చేసి జనాల దగ్గర డబ్బులు దండుకున్నాడా అది ప్రజల వెర్షన్ కూడా కావాలి ఎవరు అతను డబ్బులు ఇచ్చారనేది నిజంగా అటువంటి అవినీతి జరిగితే ఇమీడియట్గా అటువంటి వాలంటీర్లని ఇటువంటి వ్యవస్థలో ఉంచకూడదు ఆ వాలంటీర్ వ్యవస్థ నుంచి అతను తొలగించాలి అనే డిమాండ్ కూడా ఊపందుకుంటోంది అంటే పోర్చి చేసి తన సంతకం వాలంటీరు దరఖాస్తులు దగ్గర దరఖాస్తుదారుల డబ్బులు గుంజుకుంటున్నాడని చెప్పి తహసీల్దార్కి ఎప్పుడైతే ఫిర్యాదు అయింది అందిందో ఇమీడియట్గా అతని మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ కరుణాకర్ అనే వ్యక్తి కరుణాకర్ అనే విఆర్ఓ అక్కడ వాలంటీర్ మీద రిపోర్ట్ చేశాడు తహసీల్దార్కి దీని మీద పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా అతను అదుపులోకి తీసుకున్నారు దీని మీద పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు కాకపోతే వాలంటీర్ ఎందుకు ఇటువంటి ఘనకార్యం చేశాడు ఎందుకు ఈ ఫోర్జరీకి పాల్పడ్డాడు అసలు ఏ జరిగింది ఏంటి ఎప్పటినుంచో చేస్తున్నాడంటే ఇప్పుడు తాజాగా జరిగిందంట అంటే ఎప్పటి నుంచో వాలంటీర్ పోజలు చేస్తుంటే వీఆర్ఓ ఎందుకు పట్టించుకోలేదు తమ గ్రామ పరిధిలో తనకు తెలియకుండా ఎలాగ అన్నీ మంజూరు అవుతున్నాయి అనేది వీఆర్ఓ ఎందుకు కనీసం ఆలోచించలేదు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనే అసలు విషయం బయటకు వస్తే అసలు వాలంటీర్ ఎంతవరకు తప్పు చేశాడు ఇందులో తప్పు ఎంతవరకు ఉందని కూడా బయటపడుద్ది అలాగనే వాలంటీర్లు అందరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే అసలు పోజరీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది చాలా తప్పు వీఆర్ఓ సంతకం ఒక వాలంటీర్ పోజరీ చేసేయడం అనేది కాకపోతే దానికి సంబంధించిన నిజానిజాలు వెలుగులోకి వస్తే కానీ లేదంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఇలాంటి మచ్చలు పడ్డం దీనివల్ల చెడ్డ పేరు రావడం నిజంగా వాలంటీర్ తప్పే చేసింటే తొలగించాలి ఆ పదవి నుంచి వాలంటీర్లు ఇటువంటి దారుణాలకు పాల్పడకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి